నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాలలో అట్టహాసంగా ములాయం సింగ్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ. హాజరైన ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వీదా మస్తాన్రావు. క్రైస్తవ ఉపవాస దీక్షలో ముగింపు సందర్భంగా చీరాల నుండి కారంచేడుకు కల్వరి పాదయాత్ర నిర్వహించిన క్రైస్తవ సోదరులు. చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో విజయవంతమైన ఉచిత షుగర్ వైద్య శిబిరం. ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. చీరాలలో మాజీ మంత్రి పాలేటి రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కాంస్య విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు వీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే కణం బలరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్, చీరాల వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్, రాష్ట్ర జిల్లాల బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ములాయం సింగ్ యాదవ్ కాంస్య విగ్రహ రూపశిల్పి వెంకటరమణయ్యను శాలువారతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే చీరాలలో ములాయం సింగ్ యాదవ్ మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ములాయం సింగ్ యాదవ్ కూడా పార్లమెంటులో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తనకు ఆయనతో మంచి స్నేహబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు వీదా మస్తాన్రావు మాట్లాడుతూ నేతాజీ ములాయం సింగ్ ఓ సోషలిస్టు వాది అన్నారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాలను ఒకే తాటపైకి తెచ్చి రాజకీయాలు నడిపిన మహనీయుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటే కీలక పదవులు అధిరోహించవచ్చన్నారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ యాదవ్ మాట్లాడుతూ నవ సమాజ స్థాపన కోసం కులమతాలకు అతీతంగా పోరాడిన మహనీయుడు ములాయం సింగ్ యాదవ్ అని అన్నారు. జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన మహనీయుడు ములాయం సింగ్ అన్నారు. అన్ని సామాజిక వర్గాల మనసులను దోచుకున్న రాజకీయ దురంధరుడు ములాయం సింగ్ అన్నారు. ఓ రైతు కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించి గొప్ప జాతీయ నాయకుడిగా ములాయం సింగ్ ఎదిగారని కొనియాడారు. సోదరుడు వెంకటేష్ బాబు గారు, మరి ముఖ్యంగా మా పుష్ప చేరుకర్ గారు, జయ శ్రీనివాసరావు గారు, మా కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మా మీద ఉన్న గౌరవంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మందులు అయితే మన పార్టీ పౌరాలకి ఎదురుగా గేట్ ఎదురుగా పెట్టిన దాన్ని ఇక్కడికి ఏదో అక్కడ మంచి ఇక్కడ అయితే చైర్మన్ గారు దాన్ని సవరణ చేశారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా పెద్దలు ఎంఎస్ గారు, మన రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం చిత్తూరు పల్లాంటి ఇన్ఛార్జిగా ఉన్నారు లేదా అదేవిధంగా మా వెంకటేష్ బాబు గారు, మా చైర్మన్ గారు, మా లాకా వెంకటరావు గారు, అదేవిధంగా వేదిక రవీంద్ర పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనాభా అదే గట్టిగా నమ్మేవాడు అంబేద్కర్ ఇస్తూ 30% మంది గట్టిగా అంబేద్కర్ ఇస్తూ ఇవ్వడం తర్వాత చిన్న చిన్న కులాలకి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే చిన్న చిన్న కుల సంఘాలకు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించేది కూడా మా జిల్లాలో నుంచే ఉంటారు. మాకు ఆశీర్వాదం కావాలని ఒకరు ఆశీర్వాదం రావాల్సింది రాలేకపోయారు. వారు కానీ మా మోహన్ కుమార్ ధర్మ గారు ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్రాలు ఇప్పుడు జాతీయ నాయకులు ఆయన ఎక్కడ సమస్యల దళితులు కానీ గిరిజనులు కానీ ఉంటే వారు చేస్తూ ఉంటారు. మంచి మంచి భారతదేశం దిస్ ఇస్ ఎ హెవెన్ ఫర్ బీకర్ అంటే బయట వాళ్ళకి ఇదంతా బయట వాళ్ళతో ఎందుకంటే ఇలాంటి లాంటి వేరే వస్తువు కూడా
నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి బీసీఎల్కి ఎస్సీఎస్ మైనార్టీని కూడా నిజాయితీగా మీరు సేవ చేస్తానని ఒక నమ్మకంతో ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఎవరికి రీజనల్ కోఆర్డినేషన్ పదవులు ఇవ్వరు. అటువంటి నాకు ఇచ్చినట్టు కదా గౌరవం, మన ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి గౌరవం నేను భావిస్తానంటే, అదేవిధంగా పార్లమెంట్లో అవకాశం ఉంది కాబట్టి ఏదో సెంట్రల్ వాళ్ళ నుంచి ట్రాఫిక్ దాకా జనసాగర్ సమాజంలో సభలు తీసుకోవడం పోలేదు. మన బీసీఎల్కి ఎస్సీఎస్ చాలా సమస్యలు ఉన్నాయి. మనకి బీసీ రిజర్వేషన్ బిల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలోనే రాజ్యసభలో చట్టసభలో రిజర్వేషన్ పని చేయాలనేటువంటి బిల్లు ప్రవేశపెట్టింది, కానీ అది చట్టాన్ని మోసుకోలేదు. అటువంటి దాన్ని అమలు చేయాలో చట్ట రూపంలో కావాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారు కూడా బీసీ ఎంపీలందరూ కూడా మీకు కలవడం జరిగింది. 4 రోజుల క్రితం నేను అందరం కూడా ఆకృష్ణ గారు మీ అందరం కూడా ఢిల్లీలో సోషల్ జస్టిస్ మినిస్టర్ గారి గారిని కోరి మన బీసీలు ఎస్సీఎస్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ప్రమోషన్లో మనం ఎక్కడ ఉద్యోగం వస్తుంది రిజర్వేషన్ ఉంటుందా, దానికి ప్రమోషన్ మాత్రం రావాలి. అటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళని రెండో తరగతి ప్రజలుగా చూస్తున్నారు అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ సంస్థలు పబ్లిక్ అండర్టేకింగ్స్లో వాళ్ళకి సరైనటువంటి న్యాయం లేదు కాబట్టి ఆ న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయాలంటే సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖ కూడా కావాలా, బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కావాలని కూడా ఇటీవల పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. చేపలకి మంత్రిత్వ శాఖ ఉంది. ఏంటంటే సమాజంలో అందరూ బాగుండాలా, అన్ని వర్గాలు బాగుండాలా, ప్రశాంతంగా ఉండాలా, ఏదైతే వస్తున్నారు చాలా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గాలుగా సీసీ చెందుతున్నందుకు వారిని ప్రత్యేకంగా ఈ పండుగ అభినందిస్తూ నేను కూడా రేపు వెంకటేష్ బాబు గారు ఎమ్మెల్యే నిలబడుతున్నారు. ఆయన యొక్క ఆశీస్సుతో వెంకటేష్ బాబు గారి ప్రచారానికి నేను కూడా వస్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు వెంకటేష్ బాబు కాబట్టి ఈరోజు పరిచయం కాదు మనకు. కాబట్టి మీకు మంచి శాసనసభ్యులు, కాబోయేటువంటి యువ నాయకులు మీరు ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా ఈ పండుగ దినాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ములాయం సింగ్ యాదవ్ గారికి, నేతాజీ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి మనం ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి కూడా పంపించాలని కూడా మీ అందరూ కూడా ఎగ్జిట్ చేసుకున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి సుముఖంగా ఉన్నారు. ఆయన కూడా ఖచ్చితంగా ఆయన అర్హుడు దానికి. గతంలో మన ఎన్టీ రామారావు గారు కూడా బీసీకి న్యాయం చేశారు. ఆయన కోసం కూడా భారత రత్నని ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నవ సమాజం కోసం పోరాడినటువంటి ములాయం సింగ్ యాదవ్ గారికి కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి మీ కర్తాలు ధరలు అందరూ కొట్టే ఈరోజు రెస్టారెంట్ ఇంకా తరగతి గొప్పలేదు. కాబట్టి మంత్రిత్వ శాఖ ఉంది, అన్నిటి మంత్రిత్వ శాఖ ఉంది, కానీ 55% జనాభా ఉన్నటువంటి బీసీ మాత్రం ఒక మంత్రిత్వ శాఖ కూడా లేనటువంటి విస్తారంలో మేము పార్లమెంట్లో అందరి ఎంపీలు కలిసి ప్రస్తావించడం, దానికి ఆ వైపు కూడా మనం అడుగు వేయడం కూడా జరుగుతామని మీ దృష్టి అందరూ కూడా తీసుకొస్తాము. కాబట్టి అదేవిధంగా జనగణన అంటే ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో బీసీలు ఎంతమంది ఉన్నారో చేస్తున్నాం. ఎందుకంటే తేలిస్తే వాళ్ళకి రిజర్వేషన్ చట్టసభలో రిజర్వేషన్ ఎంత కలర్ చేయాలా అనేటువంటి అవకాశం వస్తుందని చెప్పి, కానీ జనగణన మనం పూర్తి అయింది, కానీ పూర్తయినా కూడా లెక్కలు బయట పెట్టడం, లెక్కలు బయట పెడితే అసమానం బయట పెడిపోద్ది. వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు ఉద్యోగాల్లో కానీ అదేవిధంగా చట్టసభలు అనేటువంటి భయం ఈరోజు భారతంలో ఉంది కాబట్టి దాన్ని బయట పెట్టమంటాం. కానీ వాళ్ళు బయట పెట్ట పూర్తి అయింది జనగణన అనేది అంటే జనాభా లెక్కలు దానికి పూర్తి అయింది. నేను మన రాష్ట్రం నుంచే ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి జస్టిస్ రోహిణి గారు తీసుకుని ఈ కమిషన్ అధ్యక్షుడు నేను మీరు కలిశాను. కలిసి ఏంటి మేడం ఏం చేస్తాం, ఇంకా జనగణన పూర్తి అయింది అంటే ఆయన నామకర్తలే చెప్పి చెప్పలేదు పాపం, కానీ పూర్తి అయింది. కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మీరు ఇంకా దాన్ని అనౌన్స్ చేయలేకపోతున్నామని చెప్పి కొంచెం చెప్పడం బట్టి ఈరోజు జనగణన మనం లేక ఏదో రోజు బయటపడదు తప్పదు, అప్పుడు మనకి న్యాయం చేయడం ఖచ్చితంగా జరగదని కూడా మనం ముందు రామారావు గారు ఎంపీ ఉన్నప్పుడు మనం శాసనసభ్యులు ఉన్నప్పుడు ఒక నేను ఒక ఎమ్మెల్యే గారు 2 లక్షలు అయితే రామారావు గారికి 5 లక్షలు నుంచి 7 లక్షలు తోటి 5+ దగ్గర పోలీసు మధ్య దగ్గర ఒక కమ్యూనిటీ నేర్పించాం. అది మన రిజర్వేషన్ ఏరియా తూర్పు రెడ్లు కానివ్వండి, తూర్పు రాబోలు కానివ్వండి, వెడ్డరి సోదరులు కానివ్వండి, తర్వాత కృష్ణమల్లి సోదరులు కానివ్వండి, తర్వాత యానాడి సోదరులు కానివ్వండి, ఆ యాదవులు కానివ్వండి, మాదిరి
కోటండి కానివ్వండి, విక్రమ్ నగర్, హరిప్రసాద్ నగర్, అవతల జవహర్ నగర్, ఈ ఏరియా నిజిలిపేట ఈ ఏరియా మొత్తానికి కూడా సెంటర్ అది. ఆ చిన్న ప్లేస్ అక్కడ ఏముందో కళ్యాణ మండపాలు ఉపయోగపెట్టుకుంటున్నారు. ఒక్కసారి మనం విజిట్ చేసి మేము మేము గవర్నమెంట్ వాళ్ళకి రోజు తీసుకుని అప్రూవ్ అయిపోయింది సార్, అప్రూవ్ అయింది గవర్నమెంట్లో 90 లక్షలు అప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ అయిపోయింది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పెద్దమంది రికమెండ్ చేయాలి డిపార్ట్మెంట్కి వచ్చింది, అది దాంట్లో కలెక్షన్ వచ్చింది. ఇది అలా బయటపడి కొద్ది పోయింది. మీరు ఒకసారి చూడండి, మీ మనసుకి అయితే మీరు చేద్దాం. ఓకే సార్. సో ఈయన మంచి దాత కేంద్ర గారు, మున్సిపల్ వైద్యాధర్ గారు, అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు కూడా అందరూ కూడా ఉన్నారు, కూర్చున్నా చెప్తే చేస్తారు. అదేవిధంగా ఆ ముక్కోణం పాలకొండ దగ్గర కూడా దాని విషయం కూడా అది ముందు ఆల్రెడీ చేస్తే ఇక్కడ వచ్చింది. ముక్కోణం అనేది చేసి ఇక్కడ అందరి ఇప్పుడు ఆల్రెడీ మారుతున్నా, అది ఆల్రెడీ మారుతున్నా. అయితే మేమనుకున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని దాన్ని ఆల్రెడీ మున్సిపాలిటీ తరఫున మనం టేకప్ చేస్తాం. దాని బొమ్మ కూడా ఒక కొద్ది రోజుల్లోనే వస్తుంది, కొద్ది రోజుల్లో అయిపోతుంది. అది అది కట్మాభిక్షన్ అది కూడా వేసినట్టే నేను అన్నింటిలో ఏది పెట్టి ఎంకరేజ్మెంట్ ఉండబడుతుంది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు. మా ఆధారం కాబట్టి సూచనలు ఆల్రెడీ బహిరంగంగా మీరు అందరూ చేయడం జరిగింది. దాంతో భద్రంగా కూడా మనం ఒక ఇంప్రూవ్మెంట్కి మన అక్షరాలు కానీ తెలుసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దానికని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కొన్ని క్రిటికల్ అయిన సమస్యలు ఉన్నాయి, కొన్ని చేరిక అయిపోయే సమస్యలు ఉన్నాయి, కొన్ని పశుపతి చేసి అయ్యేపడే పనులు కొన్ని ఉన్నాయి. అక్కడ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ రావాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం రెండు సంవత్సరాలు వచ్చిన చెప్ప జరిగింది. బాగా ప్రోగ్రెస్ ఉండేవాళ్ళు మీ అందరం సాధ్యమైందని మళ్ళీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా అన్న పాలేక కూడా ఇన్షియేటివ్ తీసుకొని దాని పరంగా మన మున్సిపాలిటీలు కూడా పెట్టుకొని అందరూ దీనికి సహకరించిన వారు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలామంది ముందుకు వస్తున్నారు. మన స్ఫూర్తిగా అందరూ కూడా సహకరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. మొట్టమొదటి విగ్రహానికి ఈరోజు ఈ క్రమం కూడా ఆవిష్కరించుకుంటా ఉన్నాం. ఆయన గురించి చెప్పుకోవడానికి మీ అందరూ కూడా తెలుసు, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిని చేస్తున్నారు, 8 సార్లు ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎంపీలు చేస్తున్నారు. ఒక రాజకీయ వ్యక్తులు ఆయన ఏ పదవులు చేయని పదవులు కూడా ఎక్కడలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం బొడ్డ మీద మన తీరాల్లో ఆవిష్కరించుకోవటం, ఆయన సంస్కరణ సభ కూడా పెట్టుకోవటం నిజంగా మా నా దృష్టిలో భావిస్తూ ఈ కార్యక్రమానికి ఆవర్తించినందుకు ముఖ్యంగా మనకి పాలేక రామారావు గారికి, అదేవిధంగా మా టీం మెంబర్స్ అందరికి కూడా. ఎందుకంటే ఇలా కూడా చూస్తూ ఉన్నారు, చాలామంది కష్టపడతా ఉన్నారు, యువకులు అందరూ కష్టపడతా ఉన్నారు. బాబురావు గారు, అదే గవిన్ సిరి గారు, అదే మిగతా సభ్యులందరూ కూడా, వారి టీం మెంబర్స్ కూడా ఆర్మేషన్ కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన యువకులకి, వాళ్ళ నుంచి అందరూ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున్నారు. నా సోదరులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు, వారికి ముఖ్యంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నారు. వీరిరువురు కూడా అఖిలేష్ యాదవ్ గారికి మన రాష్ట్రంలో ఒకళ్ళు కుడి చేయితే ఒకళ్ళు ఎడల్ చేయి, లేదా ఒకళ్ళు కుడికాలైతే ఒకళ్ళు ఎడల్ చేయాలి, ఒకరి కుడికాలైతే 2 వాళ్ళు ఎడల్ చేయాలి. వీళ్ళు ప్రముఖులు ఆయనకి మన రాష్ట్రంలో. వాళ్ళు ఏమన్నారు, అయ్యా మీరు తప్పు స్థాయి ఎందుకు వారిని తీసుకొస్తున్నాము అని వారు ప్రతిపాదించారు. మేము అన్ని విగ్రహాలలాగానే సాధారణ ప్రతి ఒక్క సామాజిక బలహీన వర్గాల అలాగే అభివృద్ధి కానుకలందరికీ నా ఉగాది శుభాకాంక్షలు, అలాగే వేదిక నిర్మించినటువంటి సభాధ్యక్షులు, అలాగే ముఖ్య అతిథి అయినటువంటి మన రాష్ట్రసభ సభ్యులు బీద మత్తంలో గారికి, అలాగే మన ఈ ప్రాంతీయ ఎమ్మెల్యే అయినటువంటి గొప్ప నాయకులు ప్రణం భగవాన్ గారికి, అలాగే పాలి రామారావు గారికి ఈ ఒక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు పేరు పేరున అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ వర్ణాలు తెలియజేస్తూ సమస్తమైన స్థాపన కోసం
కుల మత ప్రాంత భాష బీద గొప్ప తారతమ్యం లేకుండా శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు ఒక డాక్టర్ రామన్నహ లోహియ గారి ఆశయాల్ని జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆలోచనల్ని డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశాలని అలాగే మన పూలే గారి యొక్క ఆశయాలని అన్నింటినీ కలగలిపి ఈ ఒక్క సమాజవాది అనే ఒక నినాదంతో ముందుకొచ్చి అందరి మనసు గెలుచుకోవడంలో ఆయన మించిన రాజకీయ దురంధరుడు రాజకీయ యోధుడు మరణంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నాయకుడితో అతి సామాన్యుడి కుటుంబం రైతు కుటుంబం నుంచి ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ చేర్చి ఈ యొక్క మహోదయ కార్యక్రమం కష్టపడాలని తెలియజేస్తూ మరి నాటి కార్యక్రమానికి విశిష్టమైన రాజ్యసభ సభ్యుల మీరా మస్తానావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు చోటా స్వామి గారు, మా సోదరులు కర్ణ నరేష్ బాబు గారు, మరి ఈ వేదిక ఉన్నటువంటి అత్యంత మహారాజులు, అనేక మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహానయుని యొక్క విగ్రహాన్ని మేము పురపాల సభలో ఉండగా మాకు పరిమితించే అవకాశాన్ని భాగ్యాన్ని కలిగించినటువంటి మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తూ సమర్పిస్తున్నాం. జై హింద్. ఇంకా చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. సభని ఎక్కువ సమయం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదు. ఆయన మరి మతోన్వాదులకు వ్యతిరేకంగా నిలబడి ఈ భారతదేశంలో మరి వాళ్ళకి సవాల్ విసిరి మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఉత్తరప్రదేశ్ కి బీసీలకు ఆరాధ్యదాయంగా ఉన్న ములాయం యాదవ్ గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం ఎంతో మరి సంతోషకరమైన విషయం. ఈ విషయంలో రామారావు గారు ఎంతో శ్రద్ధ తీసుకొని మరి లోకల్ గా ఉన్న పెద్ద నాయకులతో కలిసి ఈరోజు ఈ విగ్రహం భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో అక్కడ రైతు కుటుంబంలో పుట్టి ఈ దేశంలో అడగాలు కులాలు ఉత్పత్తులు సృష్టించే కులాలు వారి బాధను ఆలకించి అతను కూడా మరి ఫస్ట్ సోషలిస్ట్ పార్టీలో చేరి మరి ఆ పార్టీ ద్వారా దేశవ్యాప్తంగా ఒక మంచి నీతి నిజాయితీతో నిబద్ధత నాయకుడిగా ఎదిగి మరి ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశ మరి యూపీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి యూపీలో మరి ఆనాడు కాంచీరావు గారు కానీ మోనసింగ్ యాదవ్ గారు కానీ అక్కడ విధ్వంసాలు సృష్టించాలని అక్కడ రథయాత్రలు చేయాలని చెప్పి బహుజనుల్ని నాశనం చేయాలని ఊచకోత కొయ్యాలని చెప్పి నిర్ణయించినప్పుడు అద్వానీ గారితోనే ఆయన చీరాల పట్టణం మరియమ్మపేట ఆర్సీఎం చర్చి వద్ద నుంచి కారంచేడు ఆర్సీఎం చర్చి వరకు క్రైస్తవ సోదరులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిలువను మోస్తూ క్రీస్తును స్మరించుకుంటూ మహిళలు, పురుషులు, చిన్నారులు, వృద్ధులు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదరేసు రత్నం మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని పాప విముక్తులను చేసేందుకే యేసు ప్రభు కలవరి సిలువలో ప్రాణాలర్పించారన్నారు. 40 రోజుల పాటు క్రైస్తవ సోదరులు ఉపవాసాలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చీరాల నుంచి కారంచేడు కొన్నేళ్లుగా పాదయాత్రను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, యువజనులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ క్షీరపూర్ సహకారంతో చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు షుగర్, థైరాయిడ్, కంటి వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ తులసిరామ్, సీనియర్ ఆత్మలిక్ ఆఫీసర్ డాక్టర్ తాడి వలసకుమార్ 62 మందికి ఉచిత వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు, మందులు అందజేస్తారని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడి వలస దేవరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ క్షీరపూరి అధ్యక్ష, కార్యదర్శులు నానపనేని రామకృష్ణ, బాచిన నాగమలేశ్వరరావు, అడ్డగడ మల్లికార్జునరావు, రావి రమణారావు, మన్న వెంకటేశ్వర్లు, జిఎం తాడి వలస సురేష్ పాల్గొన్నారు. ఈరోజు మేము అడిగిన వెంటనే ఈ క్యాంప్ కి సంబంధించినటువంటి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మరి టీమ్ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ క్యాంప్ లో ఈరోజు డాక్టర్ తులసిరామ్ గారు, ఫీవర్స్ మరియు షుగర్ స్పెషలిస్ట్ గారు అందుబాటులో ఉదయం నుండి 9 గంటల నుండే పేషెంట్స్ వస్తున్నట్టు అందరినీ చూసి వాళ్ళకి అవసరమైనటువంటి పరీక్షలు రాసి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సలహాలు అందిస్తున్నందుకు కూడా డాక్టర్ తులసిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోటరీ షేర్పురి క్లబ్, చీరాల మరియు కామాక్షి కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉచిత కంటి, ఉచిత థైరాయిడ్, ఉచిత షుగర్ పరీక్షలకు
మరి స్పందన బ్రహ్మాండంగా వస్తా ఉంది. ఇదే విధంగా మరి ఈ యొక్క కామాక్షి కేర్ ఎండి గారైనటువంటి డాక్టర్ తాడివలస దేవరాజు గారితో కలిసి మరిన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడానికి మేము రోటరీ కేర్పురి క్లబ్ తరఫున ముందుకు వస్తాం. ఈ విధంగా పేద ప్రజలకి మరి మంచి వైద్యాన్ని అందించేటువంటి ఒక మంచి ఒక చీరాల్లోనే ఒక ఒక దీన్ని తీసుకొచ్చి వైద్యాన్ని తక్కువ ఖర్చుగా అందిస్తున్నటువంటి కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేతని తప్పకుండా ఈ సందర్భంగా అభినందిస్తాం. చీరాల తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఆమె మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చీరాల పరిశీలకులుగా వ్యవహరించారన్నారు. తమ అధినేత పక్కా ప్రణాళికతో పంచమర్తి అనురాధను బరిలోకి దింపారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఈరోజు ఎమ్మెల్యే కోటాలో మరొక ఎమ్మెల్సీ గెలిచామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై తిరుగుబాటు మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కోతవరపు జనార్దన్, శ్రీనివాస తేజ, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎమ్మెల్సీ ఓటింగ్లో గెలవడం అనేది మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. మరి మమ్మల్ని ఇప్పుడు వరకు కూడా అలసిపేట ద్వారా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం తాలూకు వికృత శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ భరించాలి. ఇప్పుడు దాని ఇంత వికృత శాస్త్రాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఒక ఫ్యాక్షనిస్ట్, మరి ఆయన్ని సమర్థిస్తున్నటువంటి మీరు మిమ్మల్ని మేము ఏమనాలనేది చీరాల్లో మీరు చాలామంది ఉంటారు. మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ఏ రకంగా సంబోధించాలో మాకు తెలుసు. ఈ రోజున మీరు చూస్తున్నారు ఏ రకంగా మీరు వరుసగా తెలుగుదేశం పార్టీ మేము నిన్న గెలిచిన దానికి మీరు ఏదో కథ చెప్తున్నారు. మేము అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం ఏంటి? ఈ ఊళ్ళో డబ్బులు పంచిన సంగతి చిన్నపిల్లలను కూడా అడిగితే చెప్తారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎవరికి డబ్బులు లేదు, కానీ వైసీపీ పార్టీ అందరికీ డబ్బులు ఇచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ని తెలిసింది కూడా పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదనే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆలోచించడం ఎంత దురదృష్టకరం అని అంటే చెప్పలేని పరిస్థితి వచ్చింది. సరే, ఇదే పరిస్థితి కొనసాగుతుంటే రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు మేము ఇంత ధీమాగా చెప్తున్నామంటే ఇంకా మీ వికృత శాస్త్రాలు రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి మీ వికృత శాస్త్రాలు పెరిగినంతకాలం తెలుగుదేశం విజయం పరంపరగా నడుస్తుంది తప్ప మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ యొక్క కుయుక్తులకు తగ్గట్టుగా మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఎక్కడైనా సమాధి కట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే ఇది ఎల్లకాలం సారి కొద్ది కాలం పాటు మీరు ఒక 10 నెలల పాటు లేకపోతే 4 సంవత్సరాల పాటు మీరు ఎలా దీన్ని సాగించారు? ఇది సాధ్యపడుతుంది. ఇప్పటికైనా ప్రజల యొక్క మనన ఎవరికి ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. గమనించి మీ పని మీరు సక్రమంగా చేస్తే ఈ కొద్ది కాలం ఉన్న 1 సంవత్సరం అన్నా మీరు ఏదైనా ప్రజలకు సరైనటువంటి పాలన చేస్తే మీ వైసీపీ ప్రభుత్వం చేసిందని కొంతైనా మిగులుతుంది. ఎన్నో పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పంచపట్టి అనురాధ గారు, మాజీ మేయర్ గారు, తెలుగుదేశం పార్టీ సేవకురాలని ఆమె నమ్మకం ఈరోజు విజయపాదంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ విజయానికి తోడ్పడి ఆమె విజయం చేకూర్చేలా ఎమ్మెల్సీలో ఈరోజు గెలిచినందుకు మా చీరాల నియోజకవర్గం ఎంఎం కొండయ్య గారి సారథ్యంలో రానున్న 2024లో ఆయన్ని కూడా మేము ఒక ఎమ్మెల్యేగా చూసి గర్వపడాలని ఈరోజు చీరాల పట్టణ అధ్యక్షుడిగా మనసారా కోరుకుంటున్నాను. అందులో 6,35 ఓట్లు మన తెలుగుదేశాన్ని పడి విజయం సాధించాం. మనం 83% ఆ ఓట్లు మన ఇన్ఛార్జ్ గారైన వారి ప్లానింగ్తో మనం ఈరోజున ఈ స్థానంలో 36 నియోజకవర్గాలు మనం అగ్రస్థానంలో ఈ స్థానాన్ని మనం నిలబెట్టుకోవడం జరిగింది. విద్యార్థి పరంగా మరి అట్లా మొన్న అనుబంధం పెంపొందించుకుందాం అమ్మాయి అనురాధ మన నియోజకవర్గ అందరితో కూడా. మరి ఆ అమ్మాయి విజయం సాధించాలని మరి ఎంతో ఉత్కంఠగా నియోజకవర్గం కూడా ఎదురు చూసింది. వారి విజయం మరి తెలుగుదేశం విజయంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రణాళికలో మరి ఓట్లు మనకి లేకపోయినా అమ్మాయి విజయం సాధిస్తుంది అని ఘంటాపథకంగా చెప్పి అందరిని కూడా ప్రోత్సహించి ఆ విజయానికి తోడ్పడేందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో మనందరం కూడా రుణపడి ఉన్నాం. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చీరాలలో అట్టహాసంగా ములాయం సింగ్ యాదవ్ విగ్రహావిష్కరణ. హాజరైన ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వీదా మస్తాన్రావు. క్రైస్తవ ఉపవాస దీక్షలో ముగింపు సందర్భంగా చీరాల నుండి కారంచేడుకు కల్వరి పాదయాత్ర నిర్వహించిన క్రైస్తవ సోదరులు. చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో విజయవంతమైన ఉచిత షుగర్ వైద్య శిబిరం. ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఏవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.